ప్రస్తుతం ఏదండి అవి ఎవరికి అవసరం వాళ్ళకి అందట్లా పథకాలు అనవసరమైన వాటికి ప్రభుత్వం వృధాగా ప్రయాసపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి పథకం ఉంది. అమ్మఒడి పథకం ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో కోచింగ్ ఫ్రీ, బుక్స్ ఫ్రీ, మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. మరలా వాళ్ళకి 15,000 అంటే ఒక మనిషి స్టూడెంట్కి 1,300 పెన్షన్ ఇస్తున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడో స్లమ్ ఏరియాస్లో పేరెంట్స్ లేనోళ్ళకి అలాంటి ఖర్చు పెడితే పథకం హైలైట్ అయ్యేది. కానీ తద్వారా ఆ పథకం అనేది దాదాపుగా అన్ని ఉన్న వాళ్ళకి ఇస్తున్న పథకం. సో అదొకటి ఫెయిల్ పథకం. దాదాపు జగన్ మోడీ ఎక్కిన తర్వాత కావలసిన వాళ్ళకి పథకాలు ఏమి అందట్లేదు. అనవసరం వాళ్ళకి పథకాలు అందుతున్నాయి. నెంబర్ వన్ పాయింట్ అది. ఇంకా హ్యాండిక్యాప్డ్ విషయంలో రాష్ట్రంలో దగ్గర 6 లక్షల మంది హ్యాండిక్యాప్డ్ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా హ్యాండిక్యాప్డ్కి ఒక్క పని చేయాలి. అన్ని అవయవాలు ఉన్న వారికి పనులు చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయ ఎగ్జామ్స్లో లేడీస్కి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మార్కు కలిపాడు, కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక్క మార్కు కలపలేదు. పెన్షన్ ఆల్రెడీ చంద్రబాబు ఉన్నప్పుడు 3,000 చేసి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత ఒక్క రూపాయి పెంచలేదు. వృద్ధులకి వితంతులకి 2,000 పెంచాడు. ప్లస్ సంవత్సరం పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 5 మంత్స్ అయింది. అసలు వాళ్ళు మర్చిపోయాడు. ఈ ఆటో వాళ్ళు ఆల్రెడీ డైలీ వీళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళు మిషన్ కుట్టే వాళ్ళు డైలీ వీళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళకి 10 రూపాయలు వేస్తున్నాడు. కానీ ఆకలి నోడికి అన్నం పెట్టట్లా, కడుపు నోడికి అన్నం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ప్రతి విషయం కూడా చూస్తే రైతులకు కానీ అన్నీ బాగున్నాయి, ఏ పని చేయగలిగిన వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. కానీ అసలు అవసరమైన విధవరాలు కానీ లేకపోతే పేరెంట్స్ లేనోళ్ళకి కానీ అలాంటి డబ్బులు ఖర్చు పెడితే అందరూ కూడా ఓట్లు వేస్తే గెలిపిస్తారు. కానీ ఇతను చేసే ప్రతి పథకం కూడా ఫస్ట్ చూస్తుంటే అన్నీ ఫెయిల్యూర్సే. ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ గురించి అండి. హ్యాండిక్యాప్డ్ గురించి ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మాకు కనీసం ఒక ట్రైసైకిల్ కూడా 20 సంవత్సరం ఇవ్వాలి. ఈ 2 ఇయర్స్ లెక్కిన తర్వాత దగ్గర చాలామంది లేడీస్ ఉన్నారు హ్యాండిక్యాప్ కింద పాకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కనీసం ఒక లైఫ్ చూపించాలి. డిగ్రీ చేసిన వారు అక్కడ జస్ట్ వెయిట్ డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన ఉన్నారు. వాళ్ళు కనీసం ఒక ఏదో ఒక భవిష్యత్తు చూపించడం మార్గం ఆలోచించట్లేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రైవేట్ కింద అక్కడ జాబ్స్ ఇవ్వట్లా అడిగితే ఉంటారంటే కొద్దిగా తిరగాలమ్మా అంటారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ తర్వాత ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళు ప్రైవేట్ కింద అక్కడ జాబ్స్ ఇస్తారు. కానీ వీళ్ళకి జాబ్స్ ఇవ్వరు. ఇదో పాయింట్ ఉంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ అండి, చాలా మెయిన్ పాయింట్ ఇది. ఏ మార్క్స్ చూసుకున్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, మహిళలకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సమాన మార్కులు పెడుతున్నాడు. 45 మార్క్స్ చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ లేడీస్ వాళ్ళు ఏ పనికైనా వెళ్ళే సరే డబ్బులు సంపాదించుకుని కోచింగ్ వెళ్ళి వాళ్ళు మార్క్స్ తెచ్చుకోగలరు. ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వర్షం బట్టి వెళ్ళలేరు. ప్లస్ స్టేర్ మెట్లు ఎక్కాలనుకో కోచింగ్ మెట్లు ఎక్కలేరు. సో వీళ్ళకి వాళ్ళకి సమాన మార్కులు అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం సరే చర్య తీసుకొని మాకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 30 మార్క్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ పెట్టాలి. ఈ విషయం ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని పెద్ద దృష్టి తీసుకెళ్తే హ్యాండిక్యాప్డ్ చాలా మంది బాగుపడతారు. ఈ వృద్ధులకు కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతున్న ఇంతవరకు పెంచలేదు అన్నమాట. ఇది 5 మంత్స్ దాటిపోయింది ఆల్రెడీ. ఇంతవరకు ఒకరు పెంచలేదు. అది చాలామంది తీసేశాడు. అనవసరం వాడికి డబ్బులు అన్ని వేస్ట్ ఖర్చు పెడతారు. తిరిగి మనకే పెడుతున్నాడు. పంచదార ఉంది ఇప్పుడు. పంచదార ఇప్పుడు ఆల్రెడీ 6 ఇంచ్ పెంచలేదు. ఇక్కడ ఎక్కినది ఒకేసారి 7 రూపాయలు పెంచాడు. 7 రూపీస్ ప్రస్తుతం 17 రూపీస్ ఉంది. అది ఇంతకుముందు ఒక 11 ఇయర్స్ వరకు కూడా 10 రూపీస్ పంచదార. అట్లాగా మన డబ్బులు తీసుకొని అనవసరమైన ఖర్చు పెడుతున్నాడు. ఇతను ఎక్కిన తర్వాత కంపెనీ మొత్తం వెళ్ళిపోతున్నాయి. ఏమన్నా వింటున్నారా? ఎక్కిన కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. కొత్తగా మన ప్రభుత్వానికి ఆదాయం రాష్ట్రం వచ్చేది ఏమి ఉంటుందా? మన డబ్బులు తీసుకొని వాళ్ళకి పెడుతున్నాడు. కానీ ఇతర దేశాల నుంచి కంపెనీలు కానీ ఏం రావట్లేదు. ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. రాను భవిష్యత్తు గవర్నమెంట్ జీతాలకి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగస్తుల జీతాలు గురించి పరిశీలన ప్రభుత్వం అట్లా ఘోరంగా ఉంది పరిపాలన. రాజశేఖర్ గడ్డి బట్టి ఇతను ఓటేసాం మేము. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్య అందరికంటే కూడా అతనున్న టైంలో ఎవరికి పరిపాలన కావాలి, ఎవరికి పథకాలు కావాలి, వాళ్ళు కరెక్ట్ పథకాలు అందినాయి. ఇట్లా వాలంటీర్ లేరు, ఎవరు లేరు. డైరెక్ట్గా పథకాలు ఇంటికి వచ్చి రాసుకుపోయారు. ఆయన ఉన్నప్పుడు నాకు బీఈడీలో నాకు ఫీజు రిమిట్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, ఓటు కార్డు వచ్చింది, ప్లస్ రైతు బజార్లో ఒక స్టాల్ వచ్చింది. అతను ఎక్కిన టైంలో అన్ని వర్గాలు బాగుందండి. ఇతను కేవలం ఒక బిజినెస్ మైండ్తో అదే కోరుకుంటున్నాము. ఇతను కేవలం ఆ యొక్క వాళ్ళ నాన్న పరిపాలన ఏమాత్రం కూడా మర్చిపోయి సమస్య 100% అది. ఎక్కడ కూడా ప్రజలు కూడా పథకాలు తీసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. అడుగుతున్నారు మాకెందుకు పథకాలు, మా పిల్లలు మేము చదువుకోలేమా, 3 పిల్లలను చదువుకోలేమా, మేము ఆడుకొని కూర్చోవాలా, 15,000 మాకెందుకు, లేని వాళ్ళకి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఉంటారు అని తీసుకునే వాళ్ళు కూడా బాగా మాట అంటున్నారు. ఎక్కడో విజయనగరం డిస్ట్రిక్ట్ ఉంది, శ్రీకాకుళం జిల్లా ఉంది, సమ్మేది అట్లాంటి వాటిలో చాలా పిల్లలు పనికెళ్ళట్లా వాళ్ళు పనులు చేసుకున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం డబ్బులు ఇవ్వండి అమ్మఒడి పథకం. అంతేగాని అన్ని బాగున్న పథకాలు ఇచ్చేసి డబ్బులు పెట్టి 1,000 కోట్లు అప్పులు చేసుకొని అది తిరిగి మళ్ళీ మనమే కట్టుకుంటా రాష్ట్రం దివాలయకి వెళ్తుంది. అది మేమందరం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులమే, ఎప్పుడు వాళ్ళ నాన్న బట్టి వేసాం. కానీ వాళ్ళ నాన్నకి అతనికి దగ్గర ఆ కొండకి దాదాపు ఉంటుందిరా నాగలకి అంత దూరం జరుగుతుంది పరిపాలన. అది చదువుకున్న ప్రతి వాళ్ళు ఆలోచిస్తాడు. ఇక ముందే సరే అతను
మంచి మంచి ఐఏఎస్లు ఉన్నారు, కూర్చోబెట్టుకొని పరిపాలన అలా చేస్తే ప్రజారంజకంగా ఉంటుందా అని కూర్చొని ఒక డిసిజన్ తీసుకుని చేసుకుంటే బాగుంటుంది. కానీ అది వాళ్ళ నాన్న పరిపాలన కోరుకున్నారండి, ప్రజలందరూ కూడా రాజశేఖర పరిపాలన కోరుకున్నాం. కానీ జగన్మోహన్ పరిపాలన అలాగ మాత్రం ఏమాత్రం లేదు. అది ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫిజికల్ హ్యాండిక్యాప్ దగ్గర దగ్గర 6 లక్షల మంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కలుపుకుని 10 లక్షల ఓట్లు ఉన్నాయి వాళ్ళకి. ఆ 6 లక్షలు పోయినసారి జగన్మోహన్ ఓడిపోయింది కూడా 6 లక్షలతో ఓడిపోయాడు మెజారిటీ చూసుకుంటే. ఈ డిజేబిలిటీ పర్సన్స్కి ఎవరు కూడా జగన్మోహన్ ప్రభుత్వం ఒక్క మేలు చేయాలి. కనీసం లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ వాళ్ళకి జాబ్స్ కానీ లేదంటే ఏదైనా మోటార్ బోర్డులు కానీ లేదంటే హౌసులు కానీ ఇల్లు కానీ అలాంటివి ఏం పట్టించుకోవట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.